ఎలిగెంట్ బ్లౌజ్ డిజైన్స్ తో మీ ముందుకు వచ్చేసాను. నేను లాస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళినప్పుడు కొన్ని బ్లౌజెస్ స్టిచ్ చేయించుకొని వచ్చాను. అవి నేను ఇవాళ మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. కొన్ని బ్లౌజెస్ వచ్చేసి సారీ మీద బ్లౌజెస్, కొన్ని బ్లౌజెస్ వచ్చేసి నేను మిక్స్ అండ్ మ్యాచ్ చేద్దామని చెప్పి డిఫరెంట్ ప్యాటర్న్స్లో కూడా కుట్టించుకున్నాను. అవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇందులో ఫస్ట్గా నేను చూపిస్తున్న బ్లౌజ్ వచ్చి రెడ్ కలర్. ఇది యాక్చువల్లీ టైడై శారీ మీద కనమాట. నేను ఇవాళ శారీస్ చూపించట్లేదు, శారీస్కి ఇంకొక వీడియో చేస్తున్నాను. శారీ అండ్ బ్లౌజ్ రెండు చూపించాలంటే చాలా లాంగ్ వీడియో అయిపోతుంది, సో జస్ట్ బ్లౌజెస్ మాత్రమే చూపిస్తున్నాను. ఇది యాక్చువల్లీ టైడై శారీస్, ఈ మధ్య చాలా ఫేమస్ అయిపోయినాయి కదా, ఆ శారీ మీద బ్లౌజ్ అనమాట. అండ్ దీనికి మనకి బార్డర్ కూడా వచ్చింది, దాన్ని కూడా నేను యూజ్ చేయించాను బ్లౌజ్లో. బోట్ నెక్ బ్లౌజెస్ ఇవ్వండి, బోట్ నెక్ అండ్ విత్ బ్యాక్ ఓపెనింగ్. బ్యాక్ కూడా చిన్న డ్రాప్ ఓపెనింగ్ పెట్టించుకున్నాను. ఈ బ్లౌజ్ యాక్చువల్లీ చూడటానికి చాలా సింపుల్గా ఉంది, కానీ శారీతో మ్యాచ్ చేసుకొని వేసుకుంటే మాత్రం నార్మల్ బ్లౌజ్ వేసుకున్న దానికి నేను ఇలా డిఫరెంట్గా సింపుల్గా ఉన్నా కూడా డిఫరెంట్ స్టైల్ ట్రై చేసి శారీ కట్టుకున్న దానికి లుక్ అన్నది చాలా డిఫరెంట్గా ఉంది. ఇది నా ఫస్ట్ బ్లౌజ్. నా సెకండ్ బ్లౌజ్ ఇది చాలా సింపుల్గా నార్మల్ బ్లౌజే. ఇది 1 or 2 బ్లౌజెస్ నేను సింపుల్గా కుట్టించుకున్నాను. ఇది జస్ట్ పింక్ కలర్ బ్లౌజ్. మనకి జనరలీ వెల్వెట్ క్లాత్ ఉంటుంది కదా, అదే సేమ్ మెటీరియల్ ఇది. అండ్ చాలా సింపుల్, ఫ్రంట్ ఓపెన్, బ్యాక్ ఒక చిన్న డోరీ, సిల్వర్ వర్క్ లేదా సిల్వర్ ప్రింట్, ఫాల్ ప్రింట్ ఇవన్నీ చాలా ట్రెండీలో ఉన్నాయి కదా. ఈ క్లాత్ వచ్చేసి బ్రొకేడ్ అని అయిపోతే బెనారసీ క్లాత్స్ అంటారు కదా, వాటిల్లోది నేను తీసుకుంది. దీని మీద సింపుల్గా మనకి సిల్వర్ వర్క్ వచ్చింది, పింక్ మీద సిల్వర్. ఇది నేను యాక్చువల్లీ మిక్స్ మ్యాచ్ చేయడానికి తీసుకున్నాను. ఇలాంటి బ్లౌజెస్ లేదా ఇలాంటి మెటీరియల్ ఉన్న బ్లౌజ్ మనం పట్టు చీర మీద కూడా వేసుకోవచ్చు, లేదా ఏదైనా వర్క్ శారీస్ మీద కూడా వేసుకోవచ్చు కదా. నేను కొంచెం ట్రెండీగా వెళ్ళాను. దీంట్లో నెక్ డిజైన్ చూడండి, కర్వీ కర్వీ నెక్ డిజైన్. అండ్ ఇదే నెక్ సేమ్ డిజైన్ మన హ్యాండ్ స్లీవ్స్కి కూడా వచ్చింది. కొంచెం కంప్లీట్గా ట్రెడిషనల్ లుక్ కాకుండా కొద్దిగా వెస్టర్న్ లుక్ కూడా ఇవ్వాలి అని చెప్పి నేను ఇండో వెస్టర్న్ స్టైల్లో దీన్ని ప్రిఫర్ చేశాను, కొంచెం వేవీ వేవీగా. దీన్ని యాక్చువల్లీ కట్ బ్లౌజ్ అని అంటారంట. అండ్ ఇది కూడా బోట్ నెక్కే. బ్యాక్ వచ్చేసరికి సింపుల్ డైమండ్ ఓపెనింగ్ ఇచ్చారు బ్యాక్. ఈ ఫ్రంట్లో ఏదైతే వర్క్ వచ్చిందో, మనకి కట్ వర్క్ వచ్చిందో, సేమ్ అలాగే డైమండ్ ఇచ్చారు వెనకాల. ఇది కూడా స్లోగా కమింగ్ బ్లాగ్స్లో మీకు తెలుస్తుంది, ఈ బ్లౌజ్ నేను దేనికి మ్యాచ్అప్ చేయబోతున్నాను అనేది మీరు చూస్తారు. నెక్స్ట్ బ్లౌజ్ ఇది కూడా చాలా సింపుల్ శారీ. శారీ మీద వచ్చేసి మొత్తం బటర్ఫ్లైస్ ఉంటాయి. అండ్ దానికి బ్లౌజ్ శారీలోనే వచ్చింది. బ్లౌజ్ ఇలా వేవి వేవి టెక్స్చర్ ఇచ్చారు. ఇది క్లాత్ యాక్చువల్లీ నాకు తెలిసి టస్సర్ లేదా పేపర్ సిల్క్ అని అంటారు కదా, ఆ క్లాత్ అనమాట ఇది. అండ్ ఆ శారీలో బార్డర్ వచ్చింది, ఆ బార్డర్ని నేను స్లీవ్స్ దగ్గర యూజ్ చేశాను. ఇది కూడా నేను చెప్పినట్టు బోట్ నెక్, బట్ ఇంకొంచెం క్లోజర్, ఎప్పుడు యూ టైప్లోనే చూస్తాం కదా క్లోజర్ నెక్స్, అలా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఓపెనింగ్ వచ్చింది మనకి, ఫ్రంట్ సైడ్ ఓపెనింగ్ అన్నది. అండ్ వెనకాల బ్యాక్ ఓపెనింగ్ కూడా అలాగే డిఫరెంట్గా డిజైన్స్ వచ్చినాయి. నాట్ పర్ల్ కాదు, డైమండ్ కాదు, లేకపోతే డ్రాప్ కాదు, కొద్దిగా డిఫరెంట్గా వచ్చింది అండ్ బ్యాక్ ఓపెనింగ్. ఎస్, నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో నేను డెఫినెట్గా ఈ బ్లౌజెస్ని ఆ శారీస్తో మ్యాచ్ చేసి కట్టుకొని మరీ చూపిస్తాను. ఈ లుక్ అన్నది మనం వేసుకుంటే ఒకలాగుంటుంది, మనం చూపిస్తే ఒకలాగుంటుంది కదా. వేసుకున్న తర్వాత ఈ లుక్ మాత్రం చాలా నచ్చింది నాకు. అటు ట్రెడిషనల్గాను అనిపించట్లేదు, అటు కంప్లీట్గా వెస్టర్న్గాను లేదు, కొద్దిగా స్టైలిష్గా అనిపించింది. సో అందుకనే నేను ఇవాళ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను ఇవన్నీ వేసేసుకొని చూసేశాను, బట్ ఆ వ్లాగ్ నెక్స్ట్ కంపల్సరీ వస్తుంది. Stay tuned. ఇది నా ఫోర్త్ కలెక్షన్ ఆఫ్ బ్లౌజ్. నెక్స్ట్ నేను చూపించే బ్లౌజ్ ఏదైతే ఉందో ఇది నాకు చాలా స్పెషల్ బ్లౌజ్, ఎందుకంటే ఇది రింకీ పట్లంగా చాలా సింపుల్గా కుట్టించుకున్నాను. బోట్ నెక్తోనే కుట్టించుకున్నాను అండ్ బ్యాక్ ఓపెనింగ్.
దీన్ని కూడా నేను పట్టుచీర మీద మ్యాచ్ అయిపోతున్నాను. జనరలీ క్రీమ్ షేడ్స్ లేదా వైట్ షేడ్స్ ఆఫ్ పట్టుచీరలు ఉంటా ఉంటాయి కదా మన దగ్గర బాటిల్కి. ఇది మల్టీ కలర్డ్ చెక్స్ వచ్చింది కాబట్టి దానికి చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. అండ్ లంగాని పట్లంగాని మీరు ఎవరైనా బ్లౌజ్ చేసుకోవాలి అని మీరు అనుకుంటే 0 సైజ్ కానీ 1 సైజ్ కానీ తీసుకోవద్దు. ఆ పైన సైజెస్ అయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతాయి అని చెప్పారు. ఇది చాలా సింపుల్గా ఓవల్ బ్యాక్ ఓపెనింగ్ అండ్ బోట్ నెక్. ఎక్కువ హడావిడి చేయాలి అని అనిపించలేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ స్టిచ్డ్ ఉన్న మెటీరియల్ని మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ రీస్టిచ్ చేస్తున్నప్పుడు నాకు కొంచెం డౌట్ అనిపించింది, ఏమో చెడిపోతుందేమో అన్న డౌట్ అంతే. అందుకనే చాలా సింపుల్గా చేయమని చెప్పాను. ఇది నా 5th బ్లౌజ్. నెక్స్ట్ కమింగ్ బ్లౌజ్ బ్లాక్. ఎవరి ఫేవరెట్ కాదు చెప్పండి బ్లాక్. నాకైతే ఆల్ టైమ్ ఫేవరెట్. అండ్ దీని మీద వర్క్ కూడా కొద్దిగా స్పెషల్ వర్క్. ఇది కంప్యూటర్ వర్క్ అంటారు దీన్ని, కచ్చి వర్క్. చాలామందికి వర్క్స్ చేసేవాళ్ళు లేదా చేత్తో డిజైనింగ్ చేసుకునే వాళ్ళకి చాలామందికి తెలిసే ఉండి ఉంటుంది కచ్చి వర్క్ అని. కచ్చి వర్క్ మీద మిర్రర్స్ ఇచ్చారు ఇది. అండ్ దీన్ని కూడా నేను కంప్లీట్గా దీని మీద బ్యాక్ అంతా డిజైన్ వచ్చింది కాబట్టి ఇది బోట్ నెక్కే, బట్ ఫ్రంట్ ఓపెనింగ్ ఇచ్చారు. కాకపోతే ఫ్రంట్ ఓపెనింగ్ ఉందని కూడా ఎవరికి తెలీదు, అలా ఇచ్చారనమాట. అంత సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంది. బ్యాక్ అండ్ స్లీవ్స్కి ఫ్రంట్ సైడ్ అయితే ఎలాంటి డిజైన్ రాలేదు, బట్ బ్యాక్ అండ్ స్లీవ్స్ కంప్లీట్గా మనకి వర్క్తో నిండిపోయింది. ఈ బ్లౌజ్ టెక్నికలీ వేసుకుంటే ఎంత క్యూట్గా ఉందో. అండ్ దీనికి బ్లౌజ్కి కింద చిన్న రఫల్స్ కూడా, చాలా చిన్న గ్యాదరింగ్స్ అనమాట, చిన్న చిన్నగా గ్యాదరింగ్స్ ఇచ్చారు. సో ఇది ఇంకా హైలైట్ అయింది అనిపిస్తుంది నాకు బ్లౌజ్కి. నాకైతే ఇది చాలా నచ్చింది. నా నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి నేను ఇంకొంచెం కంఫర్ట్ జోన్ నుంచి ఇంకొంచెం క్రాస్ అయ్యి ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను అని అనిపించింది. కంప్లీట్గా క్లోజ్డ్ నెక్ బ్లౌజ్ నేనైతే ఇప్పటిదాకా, ఐ మీన్ ఇది కూడా బ్యాక్ ఓపెనింగే, బ్యాక్ కంప్లీట్గా క్లోజ్, ఎక్కడ ఓపెనింగ్ ఉండదు. అండ్ ఈ బ్లౌజెస్ని నేను ఈ మధ్య ట్రెండింగ్లో చూస్తున్నాను, ఇలాంటి బ్లౌజెస్ని కంప్లీట్లీ బోట్ నెక్ అండ్ కంప్లీట్గా బ్యాక్ క్లోజ్డ్ నెక్స్ని. ఎస్పెషల్లీ ఖాదీ శారీస్ లేదా లెనిన్ శారీస్కి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. దీని శారీ వచ్చేసి లెనిన్ శారీనే. ఓ, నాకు అది పర్ఫెక్ట్గా అనిపించింది. ఇది కంప్లీట్గా బ్యాక్ సైడ్ ఆఫ్ ద బ్లౌజ్ వచ్చి ఇలాగా ఈ శారీకి బార్డర్ వచ్చింది. ఆ బార్డర్ని నేను స్లీవ్స్ మీద యూజ్ చేసుకున్నాను. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి వి ఓపెన్ ఇచ్చారు. ఇది టోటల్గా ఇలా క్లోజ్ అవ్వకుండా వి షేప్ వచ్చిందనమాట నెక్కి. అంటే మనకు కొంచెం బ్రీత్ సఫకేటింగ్ లేకుండా, లేకపోతే బ్రెత్లెస్నెస్ లేకుండా ఉండటానికి ఫ్రంట్ సైడ్లో కొంచెం డీప్గా నెక్కి తీసుకున్నారు. నాకైతే పర్సనల్గా చెప్పాలంటే నేను నా కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వెళ్ళాను. నేనైతే ఎప్పుడు ఇలాంటి బ్లౌజెస్ ట్రై చేయలేదు. మేబీ బోట్ నెక్స్ ఒకటి ఏదన్నా కుట్టించుకొని ఉండుంటానేమో నాకు తెలిసి పాస్ట్లో, నాకైతే కన్ఫామ్గా తెలీదు. బట్ ఇలాంటి బ్లౌజ్ మాత్రం నేను ఇప్పటిదాకా ఎప్పుడూ స్టిచ్ చేయించుకోలేదు. దిస్ ఇస్ టోటలీ నా కంఫర్ట్ జోన్కి అవుట్ సైడే ఉంది. బట్ వేసుకుని మొత్తం శారీతో పేరప్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇది కూడా కంప్లీట్గా బోట్ నెక్ బ్లౌజ్. చిన్నగా వర్క్ చేశారు, జర్దోసి వర్క్. దీని మీద చిన్న చిన్న కుందన్స్ అండ్ బీడ్స్ వర్క్ ఇచ్చారు. ఈ శారీలో రెండు రకాల టూ టైప్స్ ఆఫ్ బార్డర్స్ వచ్చినాయి. ఇది యాక్చువల్లీ పట్టు శారీ, లైట్ వెయిట్ పట్టు శారీస్ వస్తున్నాయి కదా ఇప్పుడు చాలా, ఆ శారీలోదనమాట ఇది. సో ఆ రెండు రెండు బార్డర్స్ని బ్లౌజ్లోకి తీసుకున్నారు. కంప్లీట్గా రెడ్ లేకుండా దాంట్లో గ్రీన్ కలర్ మిక్స్చర్ కూడా వచ్చింది, అది హ్యాండ్స్లో మనకు తీసుకున్నారు. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మళ్ళీ నేను ఇందాక బ్లౌజ్కి చెప్పినట్టే ఇది టోటల్లీ నా కంఫర్ట్ జోన్కి అగెయిన్స్ట్ అని చెప్తాను. కంప్లీట్లీ క్లోజ్డ్. అండ్ ఈ బ్లౌజ్లో కనీసం ఫ్రంట్ సైడ్ ఓపెనింగ్ అన్నా ఉంది, వి షేప్ కొంచెం డీప్ నెక్ ఇచ్చారు, బట్ ఇది మాత్రం కంప్లీట్లీ బోట్ నెక్.
యూ షేప్ అని అంటారు కదా, ఆ షేప్ వచ్చింది. ట్రై చేశాను, చాలా నాకైతే చాలా నచ్చింది. ఈ బ్లౌజ్లో చుట్టానికి చాలా భయం వేసింది. నేను ఫస్ట్ ఈ బ్లౌజ్ని ఓపెన్ చేసి చూడంగానే ఓ మై గాడ్, నేను ఎప్పుడు ఇలా ట్రై చేయలేదు, కంప్లీట్గా క్లోజ్డ్ ఉంది, నాకు ఊపిరాడదేమో అని టెన్షన్ పడ్డాను. బట్ ప్రాబ్లం లేదు, శారీతో పేరప్ చేసిన తర్వాత కొంచెం సేపు ఆ డిఫికల్టీ అనిపించింది, బట్ తర్వాత బాడీ సెట్ అయిపోయింది. ఐ వాజ్ సో హ్యాపీ విత్ దిస్. అండ్ ఇది యాక్చువల్లీ మొత్తం శారీతో పేరప్ చేసిన తర్వాత నాకైతే చాలా నచ్చింది ఈ ప్యాటర్న్ కానీ ఈ బ్లౌజ్ కానీ. నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, నేను నార్మల్గా ఫ్రంట్ ఓపెనింగ్ లేకపోతే బ్యాక్ ఓపెనింగ్ అలాగే ట్రై చేశాను, డీప్ నెక్స్. బట్ ఇలా బోట్ నెక్ స్పెషల్లీ సమ్మర్ సీజన్లో మనకి ట్యానింగ్ ప్రాబ్లం ఉండకూడదు, ఇంకా ఎక్సెట్రా ప్రాబ్లమ్స్ ఉండకూడదు అని అనుకుంటే బ్రీతబుల్ క్లాత్స్తో ఇలా కుట్టించుకుంటే మాత్రం చాలా హైగా ఉంటుంది. ఎక్కడ ట్యాన్ అయిపోతాము, ఎండలో తిరగాలి, ఇలాంటి టెన్షన్ ఏం లేకుండా ఇలాంటి బ్లౌజెస్ నాకు చాలా నచ్చినాయి. అందుకే ఈసారి సమ్మర్ సీజన్కి స్పెషల్గా నేను తీసుకున్న బ్లౌజెస్ అండి ఇవన్నీ. కంప్లీట్లీ క్లోజ్డ్ ఎల్బో స్లీవ్స్, అన్నిటికీ ఆల్మోస్ట్ నేను ఎల్బో స్లీవ్సే పెట్టించుకుంటున్నాను. ఇప్పుడు అది ఎల్బో స్లీవ్స్ ట్రెండ్లో కూడా ఉంది, సో అదే ఎల్బో స్లీవ్స్ని కంటిన్యూ చేస్తున్నాం. ఇది ఇంకొక బ్లౌజ్ ఉంది. ఇది కూడా మనకి బనారసీ బ్లౌజ్, చెక్స్ సేమ్ కలర్లో డిఫరెంట్ డిఫరెంట్ చెక్స్ ప్యాటర్న్తో ఉన్న బ్లౌజ్ అన్నమాట. ఇది డెఫినెట్గా ఒక వీడియో వస్తుందండి. ఈ బ్లౌజెస్ ఏ శారీస్ మీదకి నేను పేరప్ చేసుకుంటున్నాను, ఏ శారీస్ మీదకి ఇవి యాక్చువల్లీ వచ్చిన బ్లౌజెస్. ఈ బ్లౌజ్ అయితే శారీలో బ్లౌజ్ కాదు, నేను వేరేగా తీసుకొని పేరప్ చేసిన బ్లౌజ్ అన్నమాట. ఇది బ్రొకేడ్, ఇది కూడా బోట్ నెక్ అండ్ బ్యాక్ ఓపెనింగ్. దీనికి కొంచెం డిజైన్ ఇచ్చారు బ్యాక్ ఓపెనింగ్కి. ఇలా చూస్తే ఈ బ్లౌజ్ కొంచెం హడావిడి హడావిడిగా అనిపించింది, బట్ శారీతో పేరప్ చేసిన తర్వాత అయితే చాలా చాలా బాగుంది. ఎప్పుడైనా మనకి శారీ కొంచెం డల్గా ఉన్నా లేకపోతే ఎలాంటి హడావిడి లేకుండా ఉన్నా కొద్దిగా బ్లౌజ్ ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని కనుక దాన్ని శారీకి పేరప్ చేసుకుంటే లుక్ అన్నది 1-2 steps అహెడ్ వెళ్తుంది అన్నది నా బిలీఫ్. అందుకనే శారీ ఆల్మోస్ట్ చాలా ప్లెయిన్ శారీ, దానికి నేను ఇలాంటి బ్లౌజ్ని తీసుకున్నాను. బాగుంది, పేరప్ చేసిన తర్వాత చాలా బాగుంది కట్టుకున్నాక. డెఫినెట్గా నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను ఈ బ్లౌజెస్ అన్నీ ఏ శారీ మీద పేరప్ చేస్తున్నాను, ఎలా ఉంటుంది ఆ లుక్, ఈ బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఆ లుక్ అన్నది ఎలా ఉంటుంది అని నేను డెఫినెట్గా షేర్ చేస్తాను. ఈ నా లేటెస్ట్ బ్లౌజ్ డిజైన్స్ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.